డాక్టర్ గిల్బర్ట్ కెల్లర్ని యాష్లీ థెరపీకి ఇన్ఛార్జ్గా వేశారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ట్రీట్మెంట్ ఆయన స్పెషాలిటీ. అఫ్కోర్స్ ఆయన రికార్డులో కొన్ని ఫెయిల్ అయిన కేసెస్ కూడా ఉన్నాయనుకోండి, కానీ సక్సెస్ రేట్ మాత్రం చాలా ఎక్కువ అని చెప్పచ్చు. ఇటువంటి కేసెస్ ట్రీట్ చేయడం అంత సులభం ఏం కాదు. ముందుగా పేషెంట్కి అతని మీద నమ్మకం కలిగేలా చేయాలి. అంటే పేషెంట్ కొంచెం ఓపెన్గా తన ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోగలిగేలాగా ఒక ఫ్రెండ్ లాగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఒక్కొక్క ఆల్టర్ని బయటికి తీసుకురావాలి. ఆపై ఆ ఆల్టర్స్తో మాట్లాడి అసలు ఎందుకు అవి పేషెంట్లో పుట్టుకొచ్చాయో అర్థం చేసుకొని, చివరిగా పేషెంట్కి వాటి అవసరం ఎందుకు లేదో వివరించి క్లారిటీ ఇవ్వాలి. ఇదంతా మూడు ముక్కల్లో చెప్పినంత ఈజీ కాదు. యాష్లీ హాస్పిటల్లో జాయిన్ అయిన మరుసటి రోజు డాక్టర్ కెల్లర్ యాష్లీని తన కార్యాలయానికి పిలిపించాడు. గుడ్ మార్నింగ్ యాష్లీ. గుడ్ మార్నింగ్ డాక్టర్. యాష్లీ గారు, మీరు నన్ను గిల్బర్ట్ అని పిలవచ్చు. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉండిపోతున్నాం. సో యాష్లీ, అసలు మీ ఫీలింగ్ ఏంటి ప్రస్తుతం చెప్పండి అన్నాడు. ఆమె అతని వైపు చూసి, నేను ఐదుగురిని చంపానని చెప్తున్నారండి, ఇంక నేను ఎలా ఫీల్ అవ్వాలో చెప్పండి మీరే. వాళ్లలో ఎవరినైనా చంపినట్టు మీకు గుర్తుందా? లేదండి. యాష్లీ గారు, నేను మీ విచారణ పేపర్స్ అన్నీ చదివాను. మీరైతే వారిని చంపలేదు, ఇది వాస్తవం. మీలో ఉన్న ఆల్టర్ చేసిన పనులు ఇవన్నీ. ముందు ముందు మీ ఆల్టర్స్తో కూడా మాట్లాడబోతున్నాను. మీరు మాకు సరిగ్గా కోఆపరేట్ చేస్తే మీ ఆల్టర్స్ అన్నీ పోయేలా చేస్తాను. యాష్లీ ఆశగా ఆయన వైపు చూసి, నిజంగా చేస్తారా అని అడిగింది. తప్పకుండా చేస్తాను యాష్లీ గారు, నేను ఇక్కడ ఉన్నదే మీకు హెల్ప్ చేయడానికి. యాష్లీ గారు, ఈ ఆల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు భరించలేని బాధ నుండి మిమ్మల్ని రక్షించడానికి మీ మనసులోనే సృష్టించబడ్డాయి. ఇప్పుడు మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే, అసలు మీ బాధకి కారణం ఏంటి, ఆ ఆల్టర్స్ ఎప్పుడు పుట్టాయో మనం తెలుసుకోవాలి. అది ఎలా చేస్తారు డాక్టర్? ముందు మనం మాట్లాడుకుందాం యాష్లీ, ఆ తర్వాత మెల్లిగా విషయాలన్నీ అవే బయటకు వస్తాయి. కాలానుకూలంగా మేము హిప్నోటిజం, నార్కో అనాలిసిస్ లాంటివి వాడుతూ ఉంటాం. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా హిప్నోటిజం చేయించుకున్నారా? చేశారు డాక్టర్ అంది. యాష్లీ గారు, ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ప్రెషర్ పెట్టారండి, మనం మెల్లిగా టైం తీసుకొని అన్నీ స్లోగా చేద్దాం. ఈ ట్రీట్మెంట్ అంతా పూర్తయ్యేసరికి మీకు నయం అయిపోయి హ్యాపీగా మీరింటికి వెళ్ళిపోతారండి, నాది గ్యారంటీ అన్నాడు. వాళ్ళిద్దరూ దాదాపు గంటసేపు మాట్లాడుకున్నారు. యాష్లీకి ఆయనతో మాట్లాడడం చాలా ధైర్యంగా రిలాక్సింగ్గా అనిపించింది. తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాక నిజంగానే ఇతను తన ప్రాబ్లం నయం చేయగలిగేలాగే అనిపించింది. దేవుడికి చిన్న ప్రార్థన కూడా చేసుకుంది. డాక్టర్ కెల్లర్ లూయిసన్తో మీటింగ్లో ఉన్నాడు. ఉదయం యాష్లీతో మాట్లాడాను. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే, తనకి సమస్య ఉందని తను అంగీకరించింది. అలాగే ట్రీట్మెంట్ విషయంలో కూడా మనకి కోఆపరేట్ చేస్తానంది. వెరీ గుడ్ అండి, చాలా మంచి విషయం ఇది. ఆమె చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండండి అన్నాడు డాక్టర్ లూయిసన్. డాక్టర్ కెల్లర్ తన ముందున్న యాష్లీ అనే ఛాలెంజ్ని ఎదుర్కోవటం కోసం సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో యాష్లీ కొంచెం స్పెషల్గా అనిపించింది ఆ డాక్టర్కి. ఆమెకి ఎలాగైనా హెల్ప్ చేయాలి అని నిశ్చయించుకున్నాడు. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళు. సరిగ్గా వారం తర్వాత, యాష్లీ గారు, మీరు కొంచెం కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా ఉంటే నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాను అన్నాడు. ఆ మాటకి యాష్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడి నో అంది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, ఏమైంది యాష్లీ గారు అని అడిగాడు. యాష్లీ తలలో భయంకరమైన ఆలోచనలు అన్నీ మెరిశాయి. అతను ఆమెలో ఉన్న ఆల్టర్స్ని బయటికి తెస్తున్నాడు. ఆ ఆలోచనకే చాలా భయపడిపోయింది. ప్లీజ్ డాక్టర్, నాకు వాళ్ళని కలవాలని లేదు అంది. అయ్యో మీరేం కలవరండి అని డాక్టర్ కెల్లర్ ఆమెకు హామీ ఇచ్చాడు. ఆమె సరే అంది. సరే స్టార్ట్ చేద్దామా మరి అని అడిగాడు. ఆమె సరే అన్నట్టు తలూపింది. 15 నిమిషాలు పట్టింది యాష్లీని హిప్నోటైజ్ చేయడానికి. ఆమె ట్రాన్స్లో ఉండగా డాక్టర్ కెల్లర్ తన డెస్క్ మీద ఉన్న ఒక కాగితం వైపు చూశాడు. దాని మీద టోనీ ప్రిస్కాట్ అని ఒకవైపు, యాలెట్ పీటర్స్ అని ఒకవైపు రాసుంది. ఆల్టర్స్ మారుతున్న క్రమంలో నోట్స్ రాసుకోవడానికి, దాన్ని స్టడీ చేయడానికి రెడీ చేసుకున్న పేపర్ అది. పేపర్ పెన్ రెడీగా పెట్టుకుని యాష్లీ ట్రాన్స్లో ఉండగా కొంచెం ముందుకు వంగి, గుడ్ మార్నింగ్ టోనీ, నా మాట వినిపిస్తుందా అని అడిగాడు. యాష్లీ ఫేస్ మెల్లిగా మారడం చూశాడు. ఎక్స్ప్రెషన్స్లో ఒక్కసారిగా చురుకుదనం కనిపించింది. ఆమె పాట పాడడం ప్రారంభించింది. పాట పూర్తయ్యాక, చాలా బాగుంది టోనీ గారు అన్నట్టు, నా పేరు గిల్బర్ట్ కెల్లర్ అని పరిచయం చేసుకున్నాడు. నువ్వెవరో నాకు తెలుసు అంది టోనీ. నైస్ టు మీట్ యూ టోనీ, మీ వాయిస్ చాలా బాగుంది, మీరు పాటలు చాలా బాగా పాడతారని మీకు ఎవరైనా చెప్పారా అని అడిగాడు.
అంతొద్దు డాక్టర్ అంది ఆమె. లేదు నిజంగానే టోనీ, మీరెప్పుడైనా సింగింగ్ క్లాసెస్కి వెళ్ళారా? నాకైతే మీరు గ్యారంటీగా ఎల్లుంటారనిపిస్తుంది. లేదు అంది టోనీ. నేను వెళ్ళాలనే అనుకునేదాన్ని, కానీ ఏం లేదులే వదిలేండి అంది టోనీ. నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఛా, అంత లేదు డాక్టర్ బాబు, నీకు నాతో పడుకోవాలని ఉంది అంది. అలా ఎందుకు అనుకుంటున్నా టోనీ? మే మగవాళ్ళందరూ 24 గంటలు అదే చేయాలనుకుంటారు కదా అన్. టోనీ టోనీ, సమాధానం లేదు. డాక్టర్ గిల్బర్ట్ యాష్లీ ముఖం చూశాడు. నిర్మలంగా ఉంది. డాక్టర్ కొంచెం ముందుకు వంగి అలెట్ అన్నాడు. యాష్లీ ఎక్స్ప్రెషన్లో ఏమీ మార్పు లేదు. అలెట్, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. యాష్లీ కొంచెం అటు ఇటు కుర్చీలో కదిలింది. అలెట్ బయటికి రండి. యాష్లీ ఒక లోతైన శ్వాస తీసుకొని అకస్మాత్తుగా ఒక్కసారిగా ఇటాలియన్ భాషలో మాట్లాడింది. ఇక్కడ ఎవరికైనా ఇటాలియన్ భాష తెలుసా? అలెట్ గారు, నేను ఎక్కడున్నానో నాకు తెలియడం లేదు. అలెట్, నా మాట వినండి, మీరు సురక్షితంగా ఉన్నారు, జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వండి. నాకు చాలా అలసటగా ఉంది డాక్టర్. అవునండి, మీరు చాలా కష్టమైన పరిస్థితులని దాటుకుని ఇక్కడికి వచ్చారు, కానీ మీ ఫ్యూచర్ చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుందా అని అడిగాడు. ఇది మెంటల్ హాస్పిటల్లా ఉంది. అందుకేరా డాక్టర్, నువ్వెక్కడున్నది నీకే మెంటల్. అలెట్కి తన లోపల నుండి వస్తున్న వాయిస్, తనకి మాత్రమే వినిపించే వాయిస్ అది. అలెట్ గారు, ఈ హాస్పిటల్లోనే మీరు క్యూర్ అవ్వబోతున్నారు. అలెట్, మీరు కళ్ళు మూసుకొని ఈ ప్లేస్ గురించి ఆలోచిస్తే మీ మైండ్లో ఏం కనిపిస్తుంది? హోగ్రాత్ అంది. అంటే ఏంటి అలెట్ గారు? హోగ్రాత్ ఒక ఆర్టిస్ట్ అండి. ఇలాంటి మెంటల్ హాస్పిటల్స్నే భయంకరమైన దృశ్యాలుగా పెయింటింగ్ చేసేవాడు. ఆడి గురించి నీకు తెలియదంటే నువ్వు ఎంత అజ్ఞానివో నాకు అర్థమవుతుంది. అలెట్ గారు, మీరు అసలు ఈ ప్లేస్ గురించి భయంకరంగా భావించకండి ప్లీజ్. అసలు ఈ ప్లేస్ అలాంటి ప్లేసే కాదు. సరే, మీ గురించి చెప్పండి అలెట్. మీరేం చేయాలనుకుంటున్నారు? ఇక్కడున్న టైం అంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు పెయింటింగ్ వేయాలని ఉంది. సరే అలెట్, మీకు పెయింటింగ్ వేయడానికి కావాల్సిన సామాన్లన్నీ తెప్పిస్తాను. వద్దు డాక్టర్. ఎందుకని అలెట్? నాకు అక్కర్లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. అలెట్ అలెట్, సమాధానం లేదు. ఈరోజుకి ఇది చాలు అనుకుని డాక్టర్ కెల్లర్ యాష్లీని లేపాడు. యాష్లీ కళ్ళు విప్పి, స్టార్ట్ చేశారా డాక్టర్ అని అడిగింది. అయిపోయింది కూడా అన్నాడు డాక్టర్. అవునా, ఎలా జరిగింది డాక్టర్? నేను టోనీ అలెట్ ఇద్దరితో మాట్లాడాను. మనం బాగానే ప్రారంభించాం యాష్లీ, మనం అనుకున్న దానికన్నా ముందే మీకు క్యూర్ అయిపోవచ్చు అని నవ్వాడు. ఆ సాయంత్రం యాష్లీకి డేవిడ్ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. డియర్ యాష్లీ, ఎలా ఉన్నారు యాష్లీ? మీరు అక్కడ సౌకర్యంగానే ఉన్నారనుకుంటున్నాను. అలాగే మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాబ్లం నయం అయ్యే దశగా వెళ్తున్నారు అని భావిస్తున్నాను. నిజానికి నేను మీ గురించి చాలా తరచుగా ఆలోచిస్తున్నానండి. మనిద్దరం కలిసి ఒక యుద్ధం చేశాం యాష్లీ, చాలా కఠినమైన పోరాటం పోరాడి గెలిచాం. అన్నట్టు మీకు గుడ్ న్యూస్, బెడ్ఫోర్డ్ క్యూబెక్లో మీ మీదున్న కేసెస్ కొట్టేశారు. ఇంకా నా నుండి ఏవైనా హెల్ప్ అవసరం అయితే మొహమాటం లేకుండా అడగండి. హృదయపూర్వక శుభాకాంక్షలతో డేవిడ్. ఆ మరుసటి రోజు ఉదయం డాక్టర్ కెల్లర్ యాష్లీ హిప్నటైజ్ చేయబడి ఉండగా టోనీతో మాట్లాడుతున్నారు. ఏంటి డాక్టర్, ఎందుకు పిలిచావు? నీతో కొంచెం మాట్లాడాలి టోనీ, నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు నీ హెల్ప్ అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను. సరే అయితే నువ్వే నాకు హెల్ప్ చేయి టోనీ. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. యాష్లీ గురించి నీ అభిప్రాయం ఏంటి? అబ్బా యాష్లీనా, ఇంకేం టాపిక్ దొరకలేదా మీకు? అదేంటి టోనీ, యాష్లీ అంటే మీకు ఇష్టం లేదా? యక్ చి. ఎందుకు ఇష్టలే టోనీ నీకు యాష్లీ అంటే? కాసేపు మౌనం తర్వాత టోనీ మాట్లాడింది. యాష్లీ ఎవ్వరిని సుఖపడనివ్వదు. నేను టేక్ ఓవర్ చేయకపోయి ఉండుంటే మా జీవితాలు పరమ బోరింగ్గా ఉండేవి. ఒక పార్టీకి వెళ్ళదు, ట్రావెల్ చేయదు, సంతోషాన్నిచ్చే ఏ పని చేయదు. అయితే అలాంటి పనులన్నీ మీరు చేస్తారా అని అడిగాడు డాక్టర్. ఖచ్చితంగా చేస్తాను, అదే కదా లైఫ్ అంటే అంది. మీరు లండన్లో పుట్టారు కదా టోనీ, లండన్ గురించి ఏమైనా చెప్పండి. చూడండి డాక్టర్, లండన్ గురించి ఒకే ఒక విషయం చెప్తాను, నాకు ఇప్పుడు అక్కడ ఉండాలని ఉంది అంతే. ఆ తర్వాత నిశ్శబ్దం. టోనీ టోనీ ఉన్నారా? ఆమె వెళ్ళిపోయింది. డాక్టర్ కెల్లర్ యాష్లీతో, నేను అలెట్తో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. యాష్లీ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారడం చూశాడు. కొంచెం ముందుకు వంగి అలెట్ అన్నాడు. చెప్పండి డాక్టర్. ఇందాక నేను టోనీతో మాట్లాడాను కదా, మీరు విన్నారా? విన్నాను డాక్టర్. మీరు టోనీ ఒకరికొకరు బాగా పరిచయమా?
అవును డాక్టర్. నువ్వెలా డాక్టర్ అయ్యవరా బాబు? కానీ యాష్లీకి మీ ఇద్దరు తెలీదా? తెలీదు డాక్టర్. మీకు యాష్లీ నచ్చుతుందా? మంచి అమ్మాయి డాక్టర్. ఎందుకురా ఇలాంటి దిక్కుమాలిన క్వశ్చన్స్ అడుగుతావు? మరి నువ్వు మాట్లాడచ్చు కదా యాష్లీతో. టోనీకి ఇష్టం లేదు డాక్టర్ నేను మాట్లాడటం. మీరేం చేయాలో ఎప్పుడు టోనీయే మీకు చెప్తుందా? టోనీ నా ఫ్రెండ్ డాక్టర్. నీకు సంబంధం లేని విషయం రా ఇది. నీకెందుకు మా గురించి? యాలెట్ నేను కూడా మీకు ఫ్రెండ్లా ఉండాలనుకుంటున్నాను. మీ గురించి చెప్పండి, ఎక్కడ పుట్టారు మీరు? నేను రోమ్లో పుట్టాను డాక్టర్. రోమ్ అంటే మీకు ఇష్టమా? డాక్టర్ గిల్బర్ట్ ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారడం గమనించాడు. ఆమె సడన్గా ఏడవడం మొదలుపెట్టింది. డాక్టర్ కెల్లర్ కొంచెం ముందుకు వంగి మెల్లిగా అన్నాడు, ఇట్స్ ఓకే యాష్లీ, మీరు ఇంకా లేవచ్చు అని. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచింది. నేను టోనీ యాలెట్తో మాట్లాడాను యాష్లీ గారు, వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అంట. మీరు కూడా వాళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకుంటున్నాను. యాష్లీ లంచ్ చేస్తూ ఉండగా నర్స్ ఆమె గదిలోకి వెళ్ళి చెక్ చేశాడు. నేలపైన ఒక పెయింటింగ్ వేసి ఉండడం చూసి దాని ఒక క్షణం అధ్యయనం చేసి అది పట్టుకొని డాక్టర్ కెల్లర్ ఆఫీస్కి వెళ్ళాడు. డాక్టర్ లూయిసన్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది డాక్టర్ గిల్బర్ట్ అని అడిగాడు డాక్టర్ లూయిసన్. నేను టూ ఆల్టర్స్తో మాట్లాడాను, వాటిలో టోనీ బాగా డామినేటింగ్. ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడడానికి అసలు ఇష్టపడటం లేదు. ఇంకో ఆల్టర్ యాలెట్ రోమ్లో పుట్టింది, ఆమె కూడా బ్యాక్గ్రౌండ్ గురించి ఏమీ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. సో అక్కడే నేను కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడే ఆమె మనసుకు బలమైన గాయాలు సంభవించి ఉండాలి. టోనీకి చాలా దూకుడెక్కువ, యాలెట్ మాత్రం కొంచెం సెన్సిటివ్. తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ పెయింటింగ్ చేయడానికి భయపడుతుంది. ఎందుకో తెలుసుకోవాలి. అయితే ఈ టోనీయే యాష్లీని డామినేట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా టోనీ టేక్ ఓవర్ చేస్తుందండి. ఆమె ఉన్నట్టు కూడా యాష్లీకి తెలీదు, నిజానికి యాలెట్ ఉన్నట్టు కూడా ఆమెకు తెలీదు. కానీ టోనీ యాలెట్ ఒకరికొకరు బాగా తెలుసు, అదే ఇంట్రెస్టింగ్గా ఉంది. టోనీ చాలా మంచి సింగర్, ఆమె పాట కూడా నేను విన్నాను. యాలెట్ చాలా మంచి ఆర్టిస్ట్ అని నర్స్ తీసుకొచ్చిన పెయింటింగ్ చూపించాడు. వాళ్ళకి ఉన్న ఈ టాలెంట్సే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. యాష్లీకి వారానికి ఒకసారి ఆమె తండ్రి నుంచి ఉత్తరం వస్తూ ఉంటుంది. అది చదివిన ప్రతిసారి ఆమె ఎవరితో మాట్లాడకుండా తన గదిలో నిశ్శబ్దంగా కూర్చునేది. ఆ ఉత్తరాలే ఆమెకు ఆమె ఇంటికి ఉన్న లింక్ అన్నాడు డాక్టర్ కెల్లర్ డాక్టర్ లూయిసన్తో. ఇక్కడి నుంచి బయటపడి సాధారణ జీవితాన్ని గడపాలి అనే కోరిక పెంచడానికి ఈ ఉత్తరాలు చాలా ఉపయోగపడతాయి. యాష్లీ హాస్పిటల్ పరిసరాలకు మెల్లిగా అలవాటు పడుతుంది. పేషెంట్స్ అందరూ ఫ్రీగా కారిడోర్స్లో తిరుగుతున్నారు, కానీ ప్రతి రూమ్ దగ్గర పేషెంట్కి సంబంధించిన స్టాఫ్ కంపల్సరీగా ఉన్నారు. మైదానంలోకి వెళ్లే గేట్స్ ఇప్పుడు లాక్ చేయబడి ఉంటాయి. వాళ్ళకి ఒక రీక్రియేషన్ రూమ్ అనేది ఉంది, వాళ్ళంతా కలిసి అక్కడ టీవీ చూడొచ్చు. పక్కనే ఒక జిమ్, దానితో పాటు ఒక కామన్ డైనింగ్ రూమ్ కూడా ఉంది. జాపనీస్, చైనీస్, ఫ్రెంచ్, అమెరికన్స్ ఇలా రకరకాల మనుషులు ఉన్నారు. హాస్పిటల్ ఒక ఇల్లులాగా కనిపించేలాగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు హాస్పిటల్ యాజమాన్యం. కానీ యాష్లీ తన గదిలోకి వెళ్ళగానే డోర్ ఎప్పుడు లాక్ చేయబడేది. ఇది హాస్పిటల్ కాదు, జైల్ అంది టోనీ యాలెట్తో. కానీ డాక్టర్ కెల్లర్ యాష్లీకి నయం చేయాలనుకుంటున్నారు కదా, అప్పుడు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు కదా. తెలివి తక్కువగా మాట్లాడక యాలెట్, నీకు తెలియట్లేదా? యాష్లీకి నయం చేయాలంటే మనల్ని వదిలించుకోవాలి, మనల్ని మాయం చేసేయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే యాష్లీకి నయం కావాలంటే మనల్ని చంపేయాలి. అది నేను జరగనివ్వను. మరేం చేద్దాం అనుకున్నావు టోనీ? మనిద్దరం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ ఉంది అంది టోనీ. ఆ మరుసటి రోజు ఒక మగ నర్స్, అతని పేరు బిల్, అతను యాష్లీని తన గదిలోకి తీసుకెళ్తూ ఉండగా, ఏంటి యాష్లీ గారు, ఈరోజు కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు అవునా అని అడిగింది టోనీ. అవును యాష్లీ గారు, అసలు ఇంకో వ్యక్తిలే కనిపిస్తున్నారు నాకైతే అన్నాడు. టోనీ మెల్లిగా నీకోసమే అంది. ఏమంటున్నారు యాష్లీ? అవును, మీరే నన్ను ఇలా కొత్తగా ఫీల్ అయ్యేలా చేశారు అని అతని చేయి పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ అంది. నాకే నేను కొత్తగా కనిపించేలా చేశారు మీరు అని. యాష్లీ గారు మీరు మరీనండి. లేదు నిజం బిల్, నువ్వు చాలా సెక్సీగా ఉంటావు తెలుసా. యాష్లీ గారు నిజం బిల్, నీకు పెళ్ళయిందా? అయ్యింది, డైవర్స్ కూడా అయ్యింది. డివోర్స్ అయిందా?
నిన్ను వదిలేసిందంటే మీ భార్య నిజంగా పిచ్చిదై ఉండాలి. అవును, ఎంతకాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నావు బిల్? అని అడిగింది. 5 ఇయర్స్ అవుతుంది యాష్లీ గారు. 5 ఇయర్సా? చాలా ఎక్కువ కదా. ఇప్పుడైనా మీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించిందా? ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. టోనీ మెల్లిగా అంది. చూడండి బిల్, నిజంగా నాలో ఏ ప్రాబ్లం లేదు అని మీకు కూడా తెలుసు. అంటే ఏదో చిన్న ప్రాబ్లం ఉండేదని ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు అది నయమైపోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు హెల్ప్ చేస్తే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. మన ఇద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంది. అతను ఒక క్షణం ఆమె వైపు చూసి, నాకేమనాలో తెలియడం లేదు అన్నాడు. నీకు తెలుసు బిల్, నువ్వేం చేయాలో కూడా నీకు తెలుసు. నిజంగా చాలా సింపుల్ బిల్, నువ్వు చేయాల్సిందల్లా అందరూ నిద్రపోయాక నన్ను బయటికి పంపించు, ఆ తర్వాత నువ్వు కూడా వచ్చాయి అని ఆమె అతనికి దగ్గరగా వచ్చి మెల్లిగా అంది. నీకు స్వర్గం చూపిస్తాను అని. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అన్నాడు బిల్. ఆమె చిన్న చిరునవ్వుతో సరే ఆలోచించుకో అంది కాన్ఫిడెంట్గా. టోనీ తన రూమ్లోకి తిరిగి వచ్చాక, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంది యాలెట్తో. ఆ మరుసటి రోజు ఉదయం యాష్లీని డాక్టర్ కెల్లర్ ఆఫీస్కి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ యాష్లీ. గుడ్ మార్నింగ్ గిల్బర్ట్. యాష్లీ గారు, ఈరోజు మీ మీద నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడైనా విన్నారా ఆ పదం? అని అడిగాడు డాక్టర్. లేదు డాక్టర్ అంది యాష్లీ. మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది యాష్లీ గారు అన్నాడు. యాష్లీ తల ఊపుతూ సరే డాక్టర్ నేను రెడీ అంది. 5 నిమిషాల తర్వాత డాక్టర్ కెల్లర్ టోనీతో మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ టోనీ. హలో డాక్టర్ బాబు, మీకు ఇక్కడ హ్యాపీగానే ఉందా టోనీ? మీరు ఆ ప్రశ్న అడుగుతుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది డాక్టర్. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ బాగానే నచ్చుతుంది, ఇంట్లో ఉన్నట్టే ఉంది. మరి ఇక్కడి నుంచి ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు? ఆ ప్రశ్నకి ఒక్కసారిగా టోనీ గొంతులో తడి ఆరిపోయింది. ఏమంటున్నారు డాక్టర్? అని అడిగింది. ఇందాకే బిల్ చెప్పాడు మీరు ఇక్కడి నుంచి పారిపోవడానికి అతన్ని హెల్ప్ చేయమన్నారంట. ఎక్కడా యదవా అని ఒక్కసారిగా అరిచి కుర్చీలోంచి ఎగిరి డాక్టర్ టేబుల్ మీదకి ఎక్కి అక్కడున్న ఒక పేపర్ వైట్ తీసుకుని డాక్టర్ మీదకి విసిరింది. లక్కీగా డాక్టర్ పక్కకి తప్పుకున్నాడు. నేను వాణ్ణి నిన్ను ఇద్దరిని చంపేస్తా అని గట్టిగా అరుస్తూ ఉండగా డాక్టర్ కెల్లర్ ఆమెను పట్టుకుని టోనీ టోనీ అన్నాడు. యాష్లీ ముఖం మెల్లిగా రిలాక్స్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయాయి. టోనీ వెళ్ళిపోయింది. యాష్లీ అని పిలిచాడు. యాష్లీ కళ్ళు తెరిచి చుట్టూ అయోమయంగా చూసింది. అంత బాగానే ఉందా అని అడిగింది. టోనీ నన్ను అటాక్ చేసింది, ఆమె తప్పించుకోవాలనుకున్న విషయం నాకు తెలిసిపోయిందని నా మీద చాలా కోపంగా ఉంది అని అన్నాడు డాక్టర్. ఐఎమ్ సారీ డాక్టర్, నాకేదో చెడు జరుగుతుంది అన్నట్టు అనిపిస్తూనే ఉంది అంది. ఇట్స్ ఓకే, పర్వాలేదు యాష్లీ. నేను మిమ్మల్ని టోనీని యాలెట్ని ఒకేసారి కలవాలనుకుంటున్నాను అన్నాడు. వద్దు డాక్టర్ ప్లీజ్ అంది. ఎందుకని యాష్లీ గారు? నాకు వాళ్ళని కలవాలంటే చాలా భయంగా ఉంది. వాళ్ళు నిజం కాదు కదా డాక్టర్, వాళ్ళు జస్ట్ నా ఊహల్లోనే ఉన్నారు. వాళ్ళని కలవడం నాకు ఇష్టం లేదు డాక్టర్ అంది. ఎప్పటికైనా మీరు వాళ్ళని కలవాలి యాష్లీ గారు. మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, మీకు నయం అవ్వాలంటే ఇదొక్కటే మార్గం అన్నాడు. యాష్లీ లేచి నిలబడి నేను నా రూమ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అంది. యాష్లీ తిరిగి ఆమె గదిలోకి వచ్చింది. ఆమెను తీసుకొచ్చిన అటెండర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆమె మనసంతా తీవ్రమైన నిస్పృహతో నిండిపోయింది. తనలో తానే అనుకుంది, నేనెప్పటికీ ఇక్కడి నుంచి బయట పడలేను, వాళ్ళంతా నాకు తగ్గిపోతుంది అని అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు నన్ను నార్మల్గా చేయలేరు. ఆమె ఆ వాస్తవాన్ని ఎదుర్కోలేకపోయింది. తనలో ఉన్న 2 ఆల్టర్స్ కారణంగా ప్రజలు చనిపోతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అనుకుంది. నేనేం పాపం చేశాను దేవుడా, నాకే ఎందుకు ఇలాంటి శిక్ష ఇచ్చావు అని చాలాసేపు ఏడ్చింది. ఆమె మంచం మీద కూర్చొని ఆలోచించుకుంది. ఇంకా నేను ఇలా బతకలేను, ఇది ఆపాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అది ఇప్పుడే చేయాలి అనుకొని లేచి రూమ్లో ఏదైనా పదునైన వస్తువు ఉందేమో అని ఒకసారి రూమ్ అంతా చూసింది. ఏదీ దొరకలేదు. పేషెంట్లు తమని తాము హాని చేసుకోకుండా ఉండేలాగా రూమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా డిజైన్ చేయబడ్డాయి. ఆ గది చుట్టూ చూస్తూ ఉండగా ఆమె కళ్ళు పెయింట్ బ్రష్ల మీద పడ్డాయి. ఆమె ఒక పెయింట్ బ్రష్ తీసుకొని చూసింది. బ్రష్ హ్యాండిల్స్ వుడ్తో తయారు చేయబడి ఉన్నాయి. దాన్ని సగానికి విరగొట్టింది. పదునైన అంచును బహిర్గతం చేసేలా విరిగింది ఆ చెక్క.
నెమ్మదిగా ఆ పదునైన అంచును తీసుకొని తన రిస్ట్ మీద పెట్టింది. ఒక వేగవంతమైన లోతైన కదలికతో అక్కడున్న నరాలు కట్ చేసుకుంది. రక్తం కారడం ప్రారంభించింది. అదేవిధంగా రెండవ చేయి రిస్ట్ మీద కూడా పెట్టి కట్ చేసుకుంది. ఆమె అలాగే చూస్తూ ఉండగా కింద కార్పెట్ అంతా రక్తపు మరక వ్యాపించింది. ఆమెకు చాలా చలిగా అనిపించింది. ఒక్కసారిగా నేలపైన కూలబడిపోయింది. ఆపై గదంతా చీకటిగా మారిపోయింది.